సో మనం ప్రీవియస్ క్లాస్ లో కే మ్యాప్స్ గురించి డిస్కస్ చేసామమ్మా సో కే మ్యాప్ ఎందుకు యూస్ చేస్తున్నాము సో అలానే టూ వేరియబుల్ త్రీ వేరియబుల్ అండ్ ఫోర్ వేరియబుల్ కే మ్యాప్స్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా డ్రా చేయాలి అనేది డిస్కస్ చేసాము సో ఎస్ఓబి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఈచ్ ఇన్ ఇన్ కే మ్యాప్ ఈచ్ స్క్వేర్ ఆర్ ఈచ్ సెల్ ఈస్ కాల్డ్ మిన్ టర్మ్ ఆర్ ప్రొడక్ట్ టర్మ్ సో ఎస్ఓపి ఇచ్చినప్పుడు ప్రతి సెల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మిన్ టర్మ్ ని రిప్రజెంట్ చేస్తుంది అలానే ఇన్ పిఓఎస్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద సమ్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ టర్మ్ ఇన్ కేమ్ యాప్ ఎస్ఓపిస్ అంటే మిన్ టర్మ్స్ ఆర్ ప్లేస్డ్ యాజ్ వన్ అంటే మిన్ టర్మ్స్ ని మనము వన్ గా రిప్రజెంట్ చేస్తాము కే మ్యాప్ లో సో అలానే టర్మ్స్ అయితే జీరోగా గా ప్లేస్ చేస్తాము కేమ్ యాప్ లో ఓకే సో మనం కే మ్యాప్ కి ఎందుకు వెళ్తున్నాము మనకి ఇఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ కంటెంట్స్ మోర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ సో ఏమవుతుంది లెంతి ఎక్స్ప్రెషన్ కనుక ఇస్తే సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అప్లై ద లాస్ అండ్ థీరమ్స్ సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా వీ కెన్ మినిమైజ్ ద గివెన్ బూలియన్ ఫంక్షన్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ కే మ్యాప్ that graphical representation is called k-map so actually it is manual procedure manual procedure so we know that the k-map only applicable up to six variables six variables okay so k-map only six variables work matrame. valid so two variable three variable four variable the last class lo discuss some just a graphical representation for n variables how many number of cells are square boxes we have for n variables we have 2 power n cells are squares సో టూ వేరబుల్ అయితే ఫోర్ సెల్స్ ఉంటాయి త్రీ వేరేబుల్ అయితే ఎయిట్ సెల్స్ ఉంటాయి ఫోర్ వేరేబుల్ అయితే సిక్స్టీన్ సెల్స్ ఉంటాయి ఓకే సో వెదర్ ఇట్ ఈస్ ఆర్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్ సో డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వేరేబుల్స్ హౌ మెనీ సెల్స్ వీ ఫర్ ఎన్ వేరియబుల్ వీ పవర్ ఎన్ సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్ మనకి ఇచ్చింది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ అయితే దానికి ఏం యాప్ లో వన్ గా ప్లేస్ చేస్తాము రిప్రజెంటేషన్ అండ్ పిఓఎస్ కనుక అయితే జీరోగా రిప్రజెంట్ చేస్తాము ఓకే కే మ్యాప్ లో ఓకే సో ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము టూ వేరేబుల్ కే మ్యాప్ త్రీ వేరేబుల్ కే మ్యాప్ మీద ఓకే సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కే మ్యాప్ ఇది ఏంటి కే మ్యాప్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సో హౌ మెనీ వేరేబుల్స్ హియర్ వీఆర్ టేకింగ్ టూ వేరేబుల్స్ సో ఫర్ టూ వేరేబుల్స్ హౌ మెనీ పాజిబుల్ కాంబినేషన్ ఆర్ సెల్స్ ఆర్ స్క్వేర్ బాక్సెస్ వీ హ Possible combinations means 2 power 2 square boxes. That means 4 squares are 4 square uh, cells. సో టూ వేరియబుల్ కాబట్టి వీ హ్యావ్ టు ఎజ్యూమ్ ఇదర్ ఏ బి ఎక్స్ వై ఎలా అయినా తీసుకోవచ్చు సో గా తీసుకున్నాము సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే రో అండ్ కాలం గా ఉంటుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సో హారిజంటల్ గా ఉన్న వాటిని రో అంటాము వర్టికల్ గా ఉన్న వాటిని కాలం అంటాము సో యూ హ్యావ్ టు స్ప్లిట్ ద వేరియబుల్స్ ఈక్వల్లీ యూ హ్యావ్ టు స్ప్లిట్ టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ స్ప్లిట్ ఈక్వల్లీ త్రీ వేరియబుల్స్ ఉంటే ఒక సైడ్ వన్ వేరియబుల్ వస్తుంది ఇంకొక సైడ్ టూ వేరియబుల్స్ వస్తాయి

okay, so in each cell we have to represent uh, row and uh, column. So what is row value here zero. what is column value here? zero. So this correspond uh, this cell corresponding to zero 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 zero. So zero zero means uh, what is the equal and decimal representation? Zero. in similar way zero one and one uh, one zero and a two, one one and a three. okay.

ఇక్కడ ఏం రాయొచ్చు ఏ బార్ బీ బార్ అనే ఒక ప్రొడక్ట్ టర్మ్ ని ఈ లో మనం రాయొచ్చు ఓకే సో ప్రొడక్ట్ టర్మ్స్ ఏమంటాం మనము మిన్ టర్మ్స్ అంటాము మిన్ టర్మ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ టర్మ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద వేరేబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఏదర్ ఇన్ నార్మల్ ఫామ్ ఆర్ ఇన్ కాంప్లిమెంటెడ్ ఫార్మ్ అండ్ హియర్ ఆల్సో వీ ప్రోడక్ట్ టర్మ్స్ ఎస్ఓపి అయితే ఇక్కడ ఇచ్చే సెల్లో మనకి ఏముంటుంది ప్రోడక్ట్ టర్మ్స్ ఉంటాయి అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బార్ బి అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బీ బార్ అండ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ ఏ బి ఏ బి అని రాయాలి ఓకే సో ఇది టూ వేరేబుల్ కేమ్ యాప్ సో అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ టూ వేరియబుల్ కే మ్యాప్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జన్సీస్ ఫర్ ద ఈచ్ సెల్ సో వీ హ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జన్సీస్ ఆర్ టూ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జన్సీస్ ఎన్ని ఉంటాయి టూ వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి ప్రతి సెల్ కి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జోసెన్సీస్ టూ ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం ఇట్ విల్ వ్యారీ బట్ బట్ దట్ ఈస్ లెస్ దాన్ టూ ఓకే సో ఇక్కడ జీరో అని గనక మనం తీసుకున్నట్లయితే కి ఎడ్జసెంట్ గా ఉంది వన్ ఎడ్జసెంట్ జీరో కి టూ ఎడ్జసెంట్ ఓకే సో టోటల్ గా ఎన్ని అడ్జస్సెన్సీస్ ఉన్నాయి టూ ఎడ్జసెన్సీస్ ఉన్నాయి సో యూ కెన్ కన్సిడర్ ఎనీ స్క్వేర్ హియర్ సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జన్సీస్ హియర్ టూ ద నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఆర్ టూ సో ఇది టూ వేరియబుల్ కే మ్యాప్ సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము మనం ఎలా సింప్లిఫై చేస్తాము అనేది సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ఏంటి ఎఫ్ ఇజ్ ఈ కోల్ట్ సమ్మేషన్ ఎమ్ ఆఫ్ జీరో కామా వన్ ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు అండ్ మినిమైజ్ ద గివెన్ ఫంక్షన్ యూజింగ్ కే మ్యాప్ టూ వేరిబుల్ కే మ్యాప్ అన్నారు ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చారు కదా సో టూ వేరియబుల్ కే మ్యాప్ అనగానే ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయాలి ఏం డ్రా చేయాలి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా డ్రా చేసేసేయండి టూ వేరిబుల్ అన్నాడు కాబట్టి అది నా పిఓఎస్ అని పక్కన పెడితే సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టూ వేరియబుల్ కే మ్యాప్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ద డెసిమల్ నంబర్స్ ఇన్ ఈచ్ సెల్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ప్రతి సెల్లులో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి ఓకే సో ఫస్ట్ స్టెప్ టూ వేరేబుల్ అనగానే దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయాలి అండ్ దెన్ ఇక్కడ ఏమన్నా అండ్ దెన్ నెక్స్ట్ ఈచ్ సెల్ యూ హ్యావ్ టు రైట్ ద డెసిమల్ నెంబర్స్ కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ఈచ్ సెల్ అండ్ ఆఫ్టర్ దాట్ సి హియర్ మనకి ఏమి ఇచ్చారు సమ్మేషన్ సమ్మేషన్ అని ఇచ్చారు అంటే ఇక్కడ ఇచ్చినవి ఏంటి టర్మ్స్ ఇక్కడ ఇచ్చినవి ఏంటి టర్మ్స్ సో టర్మ్స్ ని కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము టర్మ్స్ ఏమి ఇచ్చారు జీరో ఇచ్చారు వన్ ఇచ్చారు సో టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము వన్ గా ప్లేస్ చేస్తాము జీరో దగ్గర వన్ దగ్గర జస్ట్ వన్ అని ప్లేస్ చేయండి మింటమ్స్ అయితే కే మ్యాప్ లో ఇలా ఉంటుంది రిప్రజెంటేషన్ వన్ గా ఓకే సో ఇక్కడ ఏ ఏ మింటమ్స్ ఇచ్చారు జీరో కామా వన్ అని ఇచ్చారు సో యూ హ్యావ్ టు ప్లేస్ లైక్ దిస్ ఓకే సో ఇక్కడ ఫంక్షన్ లో ఇక్కడ ఏమైనా వేరియబుల్స్ మెన్షన్ చేశారా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇచ్చారనుకోండి యూ హ్యావ్ టు చూస్ ఎక్స్ హియర్ అండ్ యూ హ్యావ్ టు చూస్ వై హియర్ ఓకే సో ఎక్స్ కామా వై ఇచ్చారు అని చేసుకుందాము ఏ ఏకామా బి కాకుండా సో యూ హ్యావ్ టు ప్రజెంట్ ఎక్స్ వై లైక్ దిస్ ఓకే సో ఇదేంటి మనకి జీరో ఇదేంటి మనకి వన్ అండ్ ఇదేంటి జీరో ఇదేంటి వన్ అండ్ ఆఫ్టర్ దాట్ సో జీరో అంటే యూ కెన్ రైట్ హియర్ ఎక్స్ బర్ సో మనకి ఇచ్చింది మింటమ్స్ కాబట్టి ఎస్ఓపి కాబట్టి So, a motundi zero is the complement of a variable, one is the uncomplement of a variable. And here also you have to write y bar, and here you have to write y. ఓకే సో ఇలా రాసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఏమో టూ కే మ్యాప్ అని ఇవ్వగానే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాసే డ్రా చేసేయాలి అండ్ నెక్స్ట్ ఈచ్ సెల్ లో డెస్మాల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఇచ్చారో వాటిని ఇలా రిప్రజెంట్ చేసుకున్నాము అండ్ ఫంక్షన్ లో ఏమేమి టర్మ్స్ ఇచ్చారు జీరో వన్ రెండు మాత్రమే ఇచ్చారు వీటిని యూస్ చేసి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాయాలి అన్నారు ఓకే సో ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ కాబట్టి టర్మ్స్ ని కే లో వన్ గా ప్లేస్ చేస్తాము ఓకే సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ సో డైరెక్ట్గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఏంటి అంటే యు హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ఎడ్జన్సీస్ ఫర్ ద ఈచ్ సెల్ ఈచ్ గివెన్ మిన్టమ్ ఈచ్ గివెన్ మింటమ్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీస్ సో ఇక్కడ చూడండి జీరో అనే మింటమ్ ఇచ్చారు కదా జీరో ఈ జీరోకి ఎన్ని అడ్జసెంట్ ఉన్నాయో చూడండి జీరోకి యాక్చువల్లీ వన్ ఈజ్ ఎడ్జసెంట్ ఫర్ జీరో టూ ఈజ్ ఎడ్జస్టెంట్ బట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ లో టూ అనే మింటమ్ ఉందా లేదు కాబట్టి జీరోకి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది సో యూ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ఎడ్జస్ రైట్ సైడ్

జీరో అడ్జస్టెంట్ బట్ త్రీ దగ్గర ఏమన్నా మింటర్మ్ ఇచ్చారా మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి ఈ వన్ కి ఏది అడ్జస్టెంట్ జీరో ఎడ్జస్టెంట్ ఒకటే ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ వన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీస్ ఫర్ మింటమ్ వన్ ఓన్లీ వన్ నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీ అండ్ ఫర్ జీరో ఆల్సో మనకి ఎడ్జస్టెన్సీస్ ఏమున్నాయి ఒకటి మాత్రమే ఉన్నాయి ఓకే సో మినిమైజ్ చేయాలి అంటే ఫర్ ఈచ్ మింటమ్ యూ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ ఓకే సో ప్రతి ఎన్ని ఉన్నాయో ఎడ్జెసెన్సీస్ రాయాలి ఆఫ్టర్ దట్ లీస్ట్ ఎడ్జెసెన్సీ నెంబర్ అయితే అయితే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము ఆఫ్టర్ దాట్ లీస్ట్ ఎడ్జసెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ లీస్ట్ అంటే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి మీరు గా ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఓకే సో బిఫోర్ గోయింగ్ టు దాట్ సో లో మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అంటే బై గ్రూపింగ్ దెన్స్ ఎడ్జసెంట్ మింటన్స్ So, we can get the minimized expression by, uh, by grouping the adjacent uh, min terms. So, this grouping can be done either horizontally or vertically, but not diagonally. ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము హారిజాంటల్ గా చేస్తాము లేదంటే వర్టికల్ గా చేస్తాము సో ఈ గ్రూపింగ్ హారిజాంటల్ గా చేసినప్పుడు లేదా వర్టికల్ గా చేసినప్పుడు సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ గ్రూప్ ఇట్ మే బి ఇదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ సో ఈ స్టెప్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి కే యాప్ ఇచ్చి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన మింటమ్స్ని లో వన్స్ వన్స్గా ప్లేస్ చేయాలి ఆ తర్వాత ఈచ్ మింటమ్కి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్టెన్సీస్ రాయాలి రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జెస్టెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని గ్రూపింగ్ చేస్తాము ఇక్కడ గ్రూపింగ్ అనేది మెయిన్ ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము అంటే దిస్ గ్రూపింగ్ షుడ్ బి డన్ ఎదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ ఆరిజాంటల్గా అయినా చేయాలి గ్రూపింగ్ లేదంటే వర్టికల్గా అయినా చేయాలి బట్ నాట్ డయాగ్నల్ డయాగ్నల్ గా గ్రూపింగ్ చేయకూడదు ఇష్టం వచ్చినట్టు అలానే వీ క్యాన్ గ్రూప్ ద నెంబర్స్ ఆల్వేస్ టూ పవర్స్ టూ పవర్స్ అంటే సో ఇలా రాయండి టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ అండ్ సో ఆన్ సో ఇలా గ్రూప్ చేస్తాం టూ పవర్ జీరో అంటే ఏంటి వన్ వన్ అంటే దీనికి పక్కన ఏమి అడ్జసెంట్ గా లేకుండా సింగిల్ గా ఉందనుకోండి అప్పుడు దాన్ని యాసిటీస్ గా రాసేస్తాం అండ్ నెక్స్ట్ గ్రూపింగ్ ఎలా చేస్తాము టూ నెంబర్స్ ని చేయొచ్చు పక్క పక్కన ఉన్న రెండింటిని చేయొచ్చు అంటే వి కెన్ ఫార్మ్ ద పెయిర్ టూ రెండింటిని గ్రూప్ చేస్తున్నాము అంటే వి కెన్ ఫార్మ్ ద పెయిర్ అండ్ టూ పవర్ టూ అంటే నాలుగిటిని గ్రూప్ చేయొచ్చు అంటే క్వాడ్ అంటాము సో గ్రూపింగ్ అంటే క్వాడ్ చేయొచ్చు టూ పవర్ త్రీ ఆక్టేట్ చేయొచ్చు ఆక్టేట్ అంటే ఎయిట్ అలానే టూ పవర్ ఫోర్ సిక్స్టీన్ చేయొచ్చు సో ఈ గ్రూపింగ్ ఎలా చేస్తామో ఇష్టం వచ్చినట్లు కాకుండా ఆల్వేస్ పెయిర్ కానీ క్వాడ్ కానీ ఆక్టేట్ కానీ సిక్స్టీన్ కానీ అలా ఆల్వేస్ టూ పవర్స్ ఉండాలి మనం గ్రూప్ చేసే టర్మ్స్ అనేవి ఓకే సో ఇప్పుడు చూద్దాము మనం జీరో కానీ వన్ కానీ గ్రూపింగ్ సంబంధించి ఇదమ్మా సో ఇవి మీరు గుర్తుంచుకోవాలి ఓకే సో లీస్ట్ ఉన్న ఉన్నదానికి ఫస్ట్ ప్రయారిటీ అంటున్నాం కదా ఇక్కడ లీస్ట్ ఎడ్జెస్టెన్సీ అంటూ ఏమీ లేవు రెండిటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీ ఉన్నాయి కాబట్టి సో యూ హ్యావ్ టు చూస్ వన్ వన్ మిన్ టర్మ్ సో జీరో తీసుకుందాం ఏం తీసుకుందాము జీరో సో ఈ జీరో దగ్గర మనం ప్లేస్ చేసి ఈ జీరో దగ్గర ప్లేస్ చేసి ఈ జీరోతో మాక్సిమం ఎన్ని చేయొచ్చు గ్రూప్ మ్యాక్సిమం గ్రూప్ ఎన్ని చేయొచ్చు ఇప్పుడు ఈ జీరో తో నాకు సిక్స్టీన్ చేయటానికి ఉందా అసలు ఇక్కడ సిక్స్టీన్ సెల్సే లేవు సో వి క్యాన్ డూ సిక్స్టీన్ సిమ్లూ ఎయిటీ ఎయిట్ సో ఎయిట్ చేయటానికి ఉందా లేదు అండ్ ఫోర్ ఫోర్ చేయడానికి ఇక్కడ మనకి టర్మ్స్ ఉన్నాయా టూ అను త్రీ దగ్గర లేవు సో వీ కెనాట్ డూ క్వాడ్ ఆల్సో క్వాడ్ చేయగలమా బై యూజింగ్ దిస్ జీరో నో వి కెనాట్ డూ ఫోర్ ఆర్ క్వాడ్ ఎందుకు టూ దగ్గర మింటం లేదు త్రీ దగ్గర మింటం లేదు ఫర్ జీరో మనకు ఉన్నది ఏంటి ఓన్లీ ఒకటి మాత్రమే ఎడ్జోసెంట్ గా ఉంది సో వీ కెన్ ఫార్మ్ ద పేర్ వీ కెన్ ఫార్మ్ సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను గ్రూపింగ్ మనం ఎలా చేయొచ్చు హారిజాంటల్ గా చేయొచ్చు వర్టికల్ గా చేయొచ్చు అండ్ గ్రూపింగ్ అనేది మనం చేసినప్పుడు దాని యొక్క షేప్ అనేది ఎలా ఉండాలి ఇదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఐదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ హారిజాంటల్ గా గ్రూప్ చేసాము వర్టికల్ గా చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఇక్కడ గ్రూపింగ్ అనేది ఎలా చేసాము మనము హారిజాంటల్ గా చేశాం ఓకే సో ఇప్పుడు జీరోని తీసుకుంటే జీరోతో మాక్సిమం మనం పెయిర్ మాత్రమే చేయగలిగాం జీరోతో మనం మాక్సిమం పెయిర్ మాత్రమే చేయగలిగాం ఇంకా మిగిలిపోయింది ఏంటి వన్ ఇప్పుడు చూడండి జీరోతో మనం గ్రూప్ చేసినప్పుడు వన్ కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది కదా అండ్ వన్తో ఏమన్నా మాక్సిమం ఫోర్ చేయడానికి ఉందా మనకి పాజిబిలిటీ లేదు వన్తో కూడా మనం ఏం చేయొచ్చు పేరు మాత్రమే చేయొచ్చు ఆ పేరు కూడా ఏంటి వన్ జీరోనే ఇంకే పాజిబిలిటీ లేదు సో సో వన్తో కూడా మనము జీరోని మాత్రమే పేర్ చేయగలము సో ఇంక దేర్ ఇస్ నో అదర్ పాజిబిలిటీ ఫర్ ద క్వాడ్ ఆక్టేట్ ఆర్ సిక్స్టీన్ ఓకే సో గ్రూపింగ్ చేసాము డిపెండింగ్ ఆన్ ద దడ్జసన్సీస్ వీ కెన్ ఫార్మ్ ద గ్రూప్ ఓకే సో ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మింటమ్స్ ని మనం కే మ్యాప్లో వన్గా ప్లేస్ చేస్తున్నాము ఇక్కడ ఇచ్చినవి మింటమ్స్ వీటిని వన్గా ప్లేస్ చేస్తున్నాము సో ఫర్ ఈచ్ గ్రూప్ వీ కెన్ అప్టైన్ ద ప్రొడక్ట్ టర్మ్ ఇక్కడ మనము చేసిన ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏంటి ప్రొడక్ట్ టర్మ్ ఎందుకు మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేది ప్రొడక్ట్ టమ్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేది సమ్ టర్మ్ ఓకే సో ఇక్కడ మనం మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేశాం కాబట్టి మనకు వచ్చే టర్మ్ ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ టర్మ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్స్ సి హియర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది జీరో కదా సో ఇక్కడ ఏముంటాయి మనకి జీరో జీరో ఉంటుంది సో ఎక్స్ప్రెషన్ లో రాయాలి కాబట్టి జీరో జీరో అంటే యూ కెన్ రైట్ హియర్ ఎక్స్ బార్ వై బార్ అండ్ ఇక్కడ ఏంటి వన్ వన్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనము ఎక్స్ బార్ వై జీరో వన్ కదా ఓకే సో ఈ టూ ఈ రెండు మీన్ టర్మ్స్ ని మనము గ్రూప్ చేసాము కాబట్టి వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఇన్ దీస్ టు కామన్ ఉన్నది ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ బార్ మాత్రమే ఉంది సో యూ హ్యావ్ టు రైట్ ద కామన్ టర్మ్ హియర్ ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఒక టర్మ్ మాత్రమే వస్తుంది రెండు ఉంటే రెండు ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి ఓకే సో వాట్ వి గెట్ హియర్ ఈజ్ ఎక్స్ బార్ సో ఇక్కడ చూడండి ఏబి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది ఏ బార్ వచ్చింది అండ్ ఎక్స్ వై తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎక్స్ బార్ వచ్చింది ఏమొచ్చింది ఎక్స్ బార్ ఓకే సో దిస్ ఈజ్ ద సింప్లిఫికేషన్ ప్రొసీజర్ బై యూజింగ్ కే మ్యాప్ టూ వేరేబుల్ అయినా త్రీ వేరేబుల్ అయినా ఫోర్ వేరేబుల్ అయినా ప్రొసీజర్ అనేది సేమ్ ఓకే సో వాట్ ఆర్ ద స్టెప్స్

ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి ఆఫ్టర్ దట్ యు రైట్ ద నంబర్ ఆఫ్ ఎడ్జస్టన్సీస్ ఫర్ ద ఈచ్ మింటమ్ సో ప్రతి మింటమ్ కి మీరు నెంబర్ ఆఫ్ ఎడ్జస్టన్సీస్ రాయాలి అండ్ ఆఫ్టర్ దట్ చూస్ ద మింటమ్ హ్యాంగ్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జసన్సీస్ ఆర్ లెస్ సో లీస్ట్ ఎడ్జన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ చూస్ చేసుకుంటాము బై యూజింగ్ దట్ నెంబర్ యూ కెన్ ఫార్మ్ ద గ్రూప్ దట్ మే బి బీదర్ పేర్ ఆర్ క్వాడ్ ఆర్ ఆప్టేట్ ఆర్ సిక్స్టీన్ ఓకే సో మనం వీటిని ఇలా గ్రూప్ చేస్తాము గ్రూప్ చేసిన తర్వాత దట్ దట్ గ్రూపింగ్ షుడ్ బి డన్ ఐదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ సో గ్రూపింగ్ ఎలా చేయొచ్చు హారిజంటల్ గా అయినా చేయొచ్చు వర్టికల్ గా అయినా చేయొచ్చు డయాగ్నల్ గా మాత్రం చేయకూడదు అండ్ గ్రూప్ చేసినప్పుడు షేప్ అనేది స్క్వేర్ అయినా ఉండాలి రెక్టాంగులర్ అయినా ఉండాలి ఓకే సో ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇఫ్ మనం ఇక్కడ వన్స్ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చే టర్మ్ ఈచ్ టర్మ్ ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ఏమవుతుంది ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది ప్రతి గ్రూప్ కి వచ్చే టర్మ్ ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది అదే జీరోస్ ప్లేస్ చేస్తే వాట్ విల్ గెట్ హియర్ మాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ అని అర్థం ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాము సో ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి జీరో అండ్ టూ సో టూ వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ టూ వేరేబుల్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేయండి టూ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సో డ్రా చేసిన తర్వాత సెల్ సెల్లో మనము డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేయాలి తర్వాత సెల్ సెల్లో డెసిమల్ నెంబర్స్ ని ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ వన్ గా ప్లేస్ చేయాలి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి జీరో అండ్ టూ ఇచ్చారు కాబట్టి జీరో అండ్ టూ గా ప్లేస్ చేసాము అండ్ ఇక్కడ వేరియబుల్స్ ఏ బి మెన్షన్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ బార్ ఏ అండ్ బీ బార్ బి హియర్ ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ కాబట్టి ఫర్ మిన్ టర్మ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ టర్మ్ ప్రొడక్ట్ టర్మ్ అంటే సో జీరో ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ వన్ ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ సో మిన్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో వన్ గా ప్లేస్ చేశాము ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ ఎడ్యూసన్స్ ఇస్ ఫర్ ద ఈచ్ మిన్ టర్మ్ సో ఇక్కడ జీరో అని ఉంది కాబట్టి జీరోకి అడ్జసెంట్ గా ఏముంది టూ మాత్రమే ఉంది ఇక్కడ వన్ దగ్గర ఏమైనా మింటమ్ ఉందా లేదు సో జీరోకి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి ఒకటి అలానే టూ తీసుకుందాం టూ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి ఒకటి సో దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము సో లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏంటి మనకి లీస్ట్ స్ట్రెజెసెన్సీ నెంబర్ ఇక్కడ చూడండి లీస్ట్ స్ట్రెడ్జెసెన్సీ నెంబర్ అంటే రెండిటికి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇదర్ జీరో ఆర్ టూ సో జీరో కనుక చూస్ చేసుకున్నాం అనుకోండి జీరోతో మాక్సిమం ఎన్ని గ్రూప్ చేయొచ్చు సిక్స్టీన్ ఉందా లేదు ఆక్టేట్ చేయటానికి ఉందా లేదు ఫోర్ చేయటానికి ఉందా లేదు ఇక్కడ ఏమైనా వన్స్ ఉన్నాయా లేదు అండ్ రెండు మాత్రమే చేయగలము దాన్ని మనం పెయిర్ అంటాము సో వీ కెన్ గ్రూప్ జీరో అండ్ టూ అండ్ టూ తీసుకుంటే టూను కూడా జీరో తో మాత్రమే చేయగలము మ్యాక్సిమం పాసిబిలిటీ ఇంకేమీ లేదు సో ఈ రెండు మనకి ఏమవుతాయి పేర్ లాగా ఫామ్ అవుతాయి అండ్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు రైట్ ద కామన్ వేరియబుల్ ఆర్ కామన్ టర్మ్ సో ఈ బాక్స్ లో ఏముంటుంది మనకి ఏ బార్ బార్ ఉంటుంది అండ్ ఈ బాక్స్ లో ఏముంది మనకి ఏ బార్ ఉంది సో వాట్ ఈస్ కామన్ ఇన్ దీస్ టు బార్ ఈస్ కామన్ సో యూ హ్యావ్ టు రైట్ బార్ సో హారిజాంటల్గా ఇక్కడ ఏ బార్ ఉంది ఇక్కడ ఏ ఉంది వర్టికల్ గా వచ్చేసరికి రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి బార్ సో యు హ్యావ్ టు రైట్ బార్ హియర్ ఏం రాస్తాం ఇక్కడ బార్ రాస్తాం ఓకే సో అలానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూడండి వన్ కామా త్రీ తీసుకున్నాము అంటే ఇలా తీసుకున్నాము గ్రూపింగ్ సో ఇక్కడ మనకి బీ వస్తుంది అలా కాకుండా ఫోర్ తీసుకున్నాము ఒకసారి చూద్దాము ఫోర్ తీసుకున్నాం సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది సమ్మేషన్ ఆఫ్ జీరో వన్ టూ త్రీ సో ఇక్కడ అన్నిట్లోనూ మనము ప్లేస్ చేయాలి మిన్ ని ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ సెల్ కి మనము నెంబర్ ఆఫ్ ఎడ్జెస్టెన్సీస్ రాయాలి సో ఇప్పుడు జీరో తీసుకున్నాం జీరోకి ఎన్ని ఉన్నాయి గా టూ ఉన్నాయి వన్ తీసుకున్నాము టూ ఉన్నాయి ఓకే టూ తీసుకున్నాం జీరో ఎడ్జస్టెంట్ త్రీ ఎడ్జెస్టెంట్ అలా ప్రతి కి మనము నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీస్ రాస్తాము రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జెస్టెన్సీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ లీస్ట్ ఎడ్జెస్టెన్సీ ఏమీ లేదు అన్నిటికీ ఈక్వల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎడ్జస్టెన్సీస్ కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఇలా ఏమిటమ్మా కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు జీరో తీసుకుంటే జీరోతో మాక్సిమం సిక్స్టీన్ చేయటానికి ఉందా లేదు ఆప్టేట్ చేయటానికి ఉందా లేదు క్వాడ్ చేయగలమా అంటే నాలుగిడ్ని గ్రూప్ చేయగలమా ఎస్ వీ కెన్ ఫార్మ్ ఫార్మ్ క్వాడ్ సో ఇక్కడ మనం హారిజాంటల్ గా ఆర్ వర్టికల్ గా ఎట్లయినా చేయొచ్చు అంటున్నాము అండ్ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు షేప్ అనేది మనకి ఎలా ఉండాలి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఉండాలి సో మనకి ఇక్కడ స్క్వేర్ వచ్చింది షేప్ ఈ నాలుగు ని గ్రూప్ చేసాం గ్రూప్ చేసిన తర్వాత సో మనకి కామన్ టర్మ్ రాయాలి అంటున్నాం ఇక్కడ ఏముంటుందో చూడండి మనకి ఇక్కడ ఏ బార్ బార్ ఉంది అండ్ ఇక్కడ ఏముంది ఏ బార్ బి ఉంది అండ్ ఇక్కడ

అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాము ఇక్కడ టూ అనే మింటమ్ కూడా ఇచ్చారు అనుకుందాం వన్ టూ త్రీ ఇలా ఇచ్చారు సో వన్ కి ఎన్ని ఉన్నాయి ఎడ్జెసెంట్ గా ఒకటి మాత్రమే ఉంది ఇది రాశారు ఇక్కడ వన్ కి ఎడ్జసెంట్ గా ఒకటి మాత్రమే ఉంది అండ్ ఫర్ త్రీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ వీ హియర్ టూ అండ్ ఫర్ టూ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ వన్ రెండు అనే కి ఓన్లీ ఒకటి మాత్రమే ఎడ్జెసెంట్కి ఉన్నాయి బట్ త్రీకి వచ్చేసరికి రెండు ఉన్నాయి ఎడ్జసెన్సీస్ ఓకే సో ఆఫ్టర్ దాట్ లీస్ట్ ఎడ్జెసెన్సీ చూస్ చేసుకోవాలి లీస్ట్ ఎడ్జెసెన్సీ ఉన్నవేంటి వన్ అనే మింటమ్మో టూ అనే మింటమ్ ఓకే రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నాం వన్ ఇక్కడ ఉంది వన్తో మాక్సిమం ఎన్నిటిని చేయొచ్చు పెయిర్ మాత్రమే చేయగలము క్వాడ్ చేయటానికి ఉందా లేదు సో వన్తో మనం ఇక్కడ త్రీతో పెయిర్ మాత్రమే చేయగలము ఓకే సో అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జిస్టెన్సీ ఉన్నదేంటి టూ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జిస్టెన్సీ ఉన్నదేంటి టూ సో ఇప్పుడు టూ తీసుకుంటే టూతో తో మాక్సిమం మనం ఎన్నింటిని గ్రూప్ చేయొచ్చు పెయిర్ మాత్రమే చేయగలము ఇంకేమైనా పాజిబిలిటీ ఉందా మనకి ఈ రెండింటిని పెయిర్ మాత్రమే చేయగలము ఇంకేమైనా పాజిబిలిటీ ఉందా లేదు ఓకే సో ఇప్పుడు త్రీ తీసుకున్నాము త్రీ ఆల్రెడీ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యింది సో యూ హ్యావ్ టు పుట్ టిక్ మార్క్ హియర్ ఓకే సో టూ తీసుకుంటే టూ ని మనం త్రీ తో చేసేసాము గ్రూప్ సో అన్ని మిని ఇలా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి రెండు గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి రెండు ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి రెండు ప్రొడక్ట్ టర్మ్స్ వస్తాయి ఇప్పుడు ఇలా వర్టికల్ గా గ్రూప్ చేసినప్పుడు వాట్ వీ విల్ గెట్ హియర్ ఈజ్ బి ఇది ఒక ప్రొడక్ట్ టర్మ్ అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని గ్రూప్ చేసాము టూ త్రీని పే చేసాము ఇక్కడ మనకేమొస్తుంది ఏ వస్తుంది ఓకే సో ఇక్కడ ఇది మిన్ ని గ్రూప్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి ప్రోడక్ట్ టర్మ్ ఇక్కడ ఒకటే వేరియబుల్ వచ్చింది అండ్ ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఆపరేషన్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ ఎస్ఓపి బికాస్ ఇట్ ఈస్ ఎస్ఓపి ఓకే సో ఇది మిన్ టర్మ్స్ ని ఎలా ప్లేస్ చేస్తాము అండ్ ఎలా వస్తుంది అని మ్యాక్స్ టర్మ్ కూడా ప్రొసీజర్ అంతా సేమే ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర చేంజ్ అవుతుంది అడ్జస్టెన్సీస్ రాయటం సేమే గ్రూపింగ్ చేయటం సేమే బట్ ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర మనం రాయాల్సింది సమ్ టర్మ్ రాయాలి ఏం రాయాలి సమ్ టర్మ్ రాయాలి ఇచ్చినవి కనుక మ్యాక్స్ టర్మ్స్ అయితే సో ఇవన్నీ టూ వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ ఓకే సో నెక్స్ట్ క్లాస్లో త్రీ వేరియబుల్ కేమ్ యాప్ గురించి డిస్కస్ చేద్దామమ్మా అండ్ పిఓఎస్ అనేవి నేను మళ్ళీ చెప్తాను లాస్ట్లో ఓకే థ్యాంక్ యూ